చూడండి, సంఖ్యాకాండం, రచయిత మోషే, కాలము బిసి 1450 నుండి 1410, పుస్తకం పేరు సినాయి పర్వతం యొద్ద మొదటిసారి మరియు మోయాబు మైదానంలో రెండవసారి ఇజ్రాయేలీలను లెక్కించిరి, వారిని సంఖ్య చేసినందువల్ల దీనికి ఆ పేరు పెట్టిరి. ఇది కూడా అధ్యాయం కూడా రాసుకోండి, మొదటిసారి అన్న దగ్గరేమో 1వ అధ్యాయము, 2వసారి అన్న దగ్గరేమో 26వ అధ్యాయము, ఇది కూడా రాసుకోండి. తర్వాత ఉద్దేశము, ఇజ్రాయేలీలను లెక్కించుట వలన సంఖ్యాకాండం అని పేరు పెట్టినప్పటికీ, ఇజ్రాయేలీలు పేరు పెట్టినప్పటికీ పక్కన కామ పెట్టండి, ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యమందు చేసిన ప్రయాణమును తెలుపుట ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశమై ఉన్నది. వాస్తవముగా 11 దినములలో వారు కనాను దేశము చేరవలసి ఉంది, కానీ ఈ 11 దినముల ప్రయాణము చేయుటకు వారికి 40 సంవత్సరములు పట్టినది. వాళ్ళకి 38 రాయండి, యాక్యురేట్గా అయితే 38 ఇయర్స్, ఎందుకంటే అప్పటికే వాళ్ళు అక్కడికి వచ్చేసారు. 38 సంవత్సరములు అనేది, ఈ 38 సంవత్సరములలో వాళ్ళు తీవ్రమైన వేదనలు అనుభవించిది కమ్మ. దీనికి గల ప్రధాన కారణము వారి అవిశ్వాసము మరియు అవిధేయతయే. దేవుని వాగ్దానమునకు వారు విశ్వాసమును కనపరచలేదు. అంటే వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని వాగ్దానం ఉంది, వాగ్దానం ఉంది కదా అని దేవుడు ఎత్తి అందులో పెట్టడు. ఆ దేశం వాళ్ళు చేరుకోవాలి అంటే వాళ్ళకు విశ్వాసము అనేటువంటిది ప్రధానం, దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. రెండవది విధేయత, దేవునికి విధేయత చూపించాలి. లేదు వాగ్దానం ఉందిగా నన్ను అక్కడ పెట్టు అంటే కుదరదు. ఈరోజు మనకు కూడా దేవుడు పరలోకం ఇస్తాననే వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే సేమ్ ప్రిన్సిపల్, ఆయన విడలో ఒకటి విశ్వాసం చూపించాలి, రెండవది విధేయత కనపరచాలి. ఈ రెండు గనక చేయకపోతే వాళ్ళకేం ఎదురైందో మనకి కూడా అదే ఎదురవుతుంది. వచనం రాసుకోండి, హెబ్రీ పత్రిక 3:16 4:2 హెబ్రీ 3:16-4:2 ఇజ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణించినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక వారికి కావలసిన అవసరములన్నీ తీర్చను. వారి ఆహారమే కానీ, పానీయమే కానీ, వస్త్రములే కానీ వారికి లోటు కలగలేదు. కొన్ని సందర్భములలో అవి తాత్కాలికముగా దొరకనప్పటికీ దేవుని సహాయము వలన ఆ వెలితి పూడ్చబడుతూ ఉండెను. తర్వాత పారాగ్రాఫ్ రాసుకోండి, ప్రజలు తనపై ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు ఆ ప్రజల అవసరములు తీర్చే విషయంలో ఎన్నడూ చేయి విడవలేదు. వారు మరలా తమ అవిధేయతను, అవిశ్వాసమును అవిధేయతను చూపుచున్నప్పటికీ దేవుడు వారికి ఆహారము అనుగ్రహించెను. బ్రాకెట్లో ఆహారం ఇచ్చి కమ్మ వారి లోటులు తీర్చి ఉండెను, అంటే వారు తిరుగుబాటు చేయలేదని అర్థం కాదు. అంటే కొందరు ఏమనుకుంటారంటే తిరుగుబాటు చేయగానే వెంటనే దేవుడు టా అని ఆపేస్తాడేమో అని అనుకుంటారు. అట్లా దేవుడు ఎప్పుడు ఆపలేదు. అంటే తిరుగుబాటే జరుగుతూ ఉంది, వాళ్ళ అవిధేయత అవిధేయతే ఉంది, వాళ్ళ అవిశ్వాసం అవిశ్వాసమే ఉంది,
ఇవన్నీ జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ఆయన వాళ్ళకి ఆహారం ఇచ్చే విషయంలో ఆహారమే ఇస్తున్నాడు, పానీయం ఇచ్చే విషయంలో పానీయమే ఇస్తున్నాడు, వారి వస్త్రాలను చూసే విషయంలో వస్త్రాలను చూస్తూనే ఉన్నాడు, వాళ్ళ అవసరాలు తీర్చే విషయంలో అవసరాలు తీరుస్తూనే ఉన్నాడు. అంటే ఈ ఆపేయచ్చు కదా అని అనుకుంటారు, ఎప్పుడు కూడా ఆపలేదు. అంటే మనం కూడా ఏమనుకుంటామంటే ఈ ఉన్నాయి అంటే ఈ ఆపేస్తాడేమంటే ఒక మనిషి అయితే అంతే చేస్తాడు. ఏం చేస్తాడంటే నచ్చితే ఇస్తాం, నచ్చపోతే ఆపేస్తాం. దేవుడు కూడా ఇలానే చేస్తాడేమో అని అనుకుంటారు. లేదు, అవన్నీ వాళ్ళు చేస్తూనే ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇచ్చేది ఇస్తూనే ఉన్నాడు. అంటే వాళ్ళలో తిరుగుబాటు చేసిన వాళ్ళని సంహరిస్తూనే ఉన్నాడు. ఆయన ఇచ్చేటువంటి దీన్ని ఎప్పుడు కూడా దేవుడు ఆపలేదు. అంటే ఆపలేదు అంటే వాళ్ళు మంచి వాళ్ళని వాళ్ళు నీతిమంతులని అర్థం కాదు. ఈవేళ కూడా మనల్ని మనం ఎట్లా లెక్కేసుకుంటామంటే ఒక్కొక్కసారి దేవుడు మరి నేను చెడ్డవాడిని అయితే నన్నెందుకు దీవిస్తాడు, నాకెందుకు ఈ ఉద్యోగం ఇస్తాడు, నాకెందుకు ఇల్లు ఇస్తాడు, లేకపోతే నా బిడ్డలకి ఎందుకు ఇస్తాడు, ఇవన్నీ మాకు ఇస్తున్నాడు కాబట్టి మేము మంచి వాళ్ళం అనుకుంటారు కొందరు. ఆ భ్రమలో ఉండొద్దు. ఆ భ్రమలో ఉంటే వీళ్ళు కూడా మంచి వాళ్ళే అవుతారు. ఎందుకంటే దేవుడు వీళ్ళకు కూడా ఆహారం ఇచ్చాడు, పానీయం ఇచ్చాడు, వాళ్ళ అవసరాలని తీర్చాడు, వీళ్ళు కూడా మంచి వాళ్ళు అవుతారు. దేవుని యొక్క ఒక గుణం ఏంటంటే ఆయన మేలు చేయటం ఎప్పుడు ఆపడు. అది అది ఆయనలో ఉన్న మంచితనం కానీ వీళ్ళలో చెడతనం లేదనేది అర్థం కాదు. తర్వాత కంటిన్యూషన్ రాసుకోండి. వారికి అరణ్యంలో మన్నా కామా నీరు కామా పూరేళ్ళు అనుగ్రహించను. వారు తనపై తిరుగుబాటు చేయుచున్నను సనుగుచున్నను దేవుడు వారిని విడువక తన ప్రేమను మరియు క్షమాపణను ప్రదర్శిస్తూనే వచ్చెను. తర్వాత ముఖ్య పదము రాసుకోండి. ముఖ్య పదము ప్రయాణం, వ్యాండరింగ్ అని చెప్పేసి అంటాడు. దానికి తెలుగులో ప్రయాణం అని చెప్పేసి, లేకపోతే 33వ అధ్యాయంలో అయితే దిగిరి 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 అని చెప్పేసి అంటాడు, ప్రయాణించిరి అని చెప్పేసి అంటాడు, ప్రయాణమై అని చెప్పేసి అంటాడు. ప్రయాణం తర్వాత ముఖ్యమైన వచనాలు, ముఖ్యమైనటువంటి వచనాలు 14వ అధ్యాయము 22, 23 వచనాలు 20వ అధ్యాయము 12వ వచనము. ఎందుకు అవి ముఖ్యమైన వచనాలంటే, ఉదాహరణకు మీరు 14వ అధ్యాయం కనుక చూసినట్లయితే 14వ అధ్యాయము 22, 23 వచనాల్లో వాళ్ళు దేవుడు చెప్పినటువంటి మాట వినలేదు కాబట్టి మీరు నేను ఇచ్చే దేశం చూడనే చూడరు అని చెప్పేసి అన్నాడు. మీరు నేను ఇచ్చే దేశాన్ని చూడరు అంటే మిమ్మల్ని ఆ దేశానికి తీసుకెళ్ళను అనేటువంటిది. ఇక 20వ అధ్యాయము 12వ వచనంలో గనక మనం గమనించినట్లయితే, నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతారు గనుక ఈ సమాజాన్ని నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మోషే అహరోనులు కూడా చూడరు, మీకు కూడా ఇవ్వను. వాస్తవంగా వీళ్ళకైతే చాలాసార్లు సనిగారు, న్యాయం ఉంది. పాపం మోషే ఒకే ఒక్కసారి. కొందరు అంటారు ఒక్క తప్పే కదండి క్షమించుండాల్సింది కదా అని. కాబట్టి దేవునితో ప్రయాణం చేయటం అంటే ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట. ముఖ్యమైన వచనాలు తర్వాత ముఖ్యమైనటువంటి అధ్యాయములు రాసుకోండి. ముఖ్య అధ్యాయములు 13, 14. 13లో వేగువారిని పంపటము, పంపితే వాళ్ళు చెడ్డ సమాచారం తేవటము. 14లో దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేయటము. తిరుగుబాటు చేస్తే మీరు నేను ఇచ్చే దేశం చూడరని దేవుడు చెప్పటం, ఇక మీరు వెనక్కి బయలుదేరండి అని చెప్పేసి అంటాం. తర్వాత ముఖ్యమైన వ్యక్తులు మోషే, అహరోను, మిరియాము, యెహోషువా, కాలేబు, బిలాము. బిలాము ఇక్కడే వస్తాడు సంఖ్యాకాండంలోనే. తర్వాత అవుట్లైన్ రాసుకోండి. సంఖ్యాకాండమును 3 భాగములుగా విభజించవచ్చును. ఇప్పటిదాకా ఆది, నిర్గమ, లేవి ఇవన్నీ 2-2 భాగాలే చేసాము, 3 భాగాలుగా విభజించవచ్చును. Roman 1, సీనాయి వద్ద సిద్ధపడుట, బ్రాకెట్లో పాత తరము. అంటే ఇక్కడ మనం 2 తరాలు చూస్తాం. 40 ఏళ్ళు ప్రయాణం చేసి చచ్చిపోయిన వాళ్ళు, అంటే సనిగి గొనిగిన వాళ్ళు, తర్వాత వాళ్ళ పిల్లలు 1 నుంచి 10 అధ్యాయాలు. అందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి, ప్రజలను లెక్కించుట మరియు వారు దిగవలసిన స్థలము 1 నుంచి 4 అధ్యాయాలు. తర్వాత దేవుని నియమములు మరియు
ప్రజలను ప్రత్యేకపరచుట. 5:1-9 తర్వాత క్యాపిటల్ సి పాయింట్ రాయండి. క్యాపిటల్ సి పాయింట్ వాగ్దాన దేశం వైపు ప్రయాణము. 9:15-10:36. తర్వాత రోమన్ నెంబర్ 2 రాసుకోండి. పాత తరము విఫలమగుట. 11-25. ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి. దారి పొడవున సనుగులు. 11:12. క్యాపిటల్ బి పాయింట్ కాదేశు బర్నేయ వద్ద. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్లేస్ మీరు, తర్వాత చూస్తాము. కాదేశు బర్నేయ వద్ద కనబరిచిన అవిధేయత. 13-14. క్యాపిటల్ సి పాయింట్ దేవుడు చేపట్టిన క్రమశిక్షణ చర్య. 15-25. రోమన్ నెంబర్ 3 క్రొత్త తరమును సిద్ధపరచుట. 26-36. ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి. ఇజ్రాయేలీలను తిరిగి సమకూర్చుట. 26-27. అర్పణలు మొక్కులను గూర్చిన నియమాలు. 28-30. క్యాపిటల్ సి పాయింట్ దేశమును క్రమపరచటం. 31-36. బ్రాకెట్లో క్రమపరచటం మన దగ్గర విభజన అని చెప్పేసి రాయండి. అవుట్లైన్ గమనించండి. అవుట్లైన్ మనకి 3 రోమన్ అంకెలు ఇందులో మనం చూస్తాము. అంటే మనము 36 అధ్యాయాలని ఏం చేస్తామంటే, 36 అధ్యాయాలని మీరు చూసినప్పుడు 1-10 అధ్యాయాలు ఒక భాగం. ఇందులో ఈ 10 అధ్యాయాల్లో పాత తరము వాళ్ళని లెక్క పెట్టారు. వాగ్దాన దేశం వైపు ప్రయాణమై వస్తూ ఉన్నారు. రోమన్ నెంబర్ 2లో మనం ఏం చూస్తామంటే, ఈ పాత తరము వేగు చూసి వచ్చిన తరువాత, అంటే ముందుకే ప్రయాణం చేస్తున్నారు కానీ అక్కడ శనిగి గొనిగారు. శనిగి గొనిగిన తర్వాత ఇక మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు అరణ్యంలో వాళ్ళ ప్రయాణం గురించి చూస్తాం. ఆ పాత తరము వాళ్ళు నశించిపోవటం చూస్తాము. శనిగిన వాళ్ళు శనిగినట్లు, గొనిగిన వాళ్ళు గొనిగినట్లుగా నశించిపోయారు. దాన్ని మనం చూస్తాం. అంటే దేవుని క్రమశిక్షణ చర్య అని చెప్పేసి అంటాం కదా. ఇక 26-36 మనం చూసినప్పుడు ఇక్కడ క్రొత్త తరాన్ని చూస్తాం. అయితే మీరు చూడండి, 1వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో లెక్క పెట్టేటప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఇజ్రాయేలీలు అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇజ్రాయేలీలు అక్కడి నుంచి వచ్చినప్పుడు 1వ అధ్యాయంలో పాత తరాన్ని లెక్క పెట్టారు. 603,550 కాల్బలం. ఇందులో మనం గమనించినప్పుడు మోషే, యెహోషువా, కాలేబు ఈ ఇద్దరు తప్ప అందరూ ఆల్మోస్ట్ చనిపోతారు. అందరూ ఆల్మోస్ట్ చనిపోయిన తర్వాత అంటే 603,548 చచ్చిపోయారు. 48 చచ్చిపోతే ఇంకెంతమంది ఉండాలి? 26వ అధ్యాయము మీరు గమనించినప్పుడు 2వసారి మరలా వాళ్ళని లెక్కించారు. 2వసారి వాళ్ళని లెక్కించినప్పుడు దాదాపుగా మళ్ళీ వాళ్ళు 600,000 ఉంటారు. అంటే 602వసారి లెక్కించినప్పుడు 1,730 వస్తారు. అంటే ఆల్మోస్ట్ 600,000. అదేంటంటే 600,000 చచ్చిపోయిన తర్వాత 600,000 ఎట్లా వచ్చారు అని అంటారు. ఇది మీకు 1వ అధ్యాయంలో ఉంటుంది మొదటి లెక్క. ఇది మీకు 26వ అధ్యాయంలో ఉంటుంది. అదేంటి 600,000 చచ్చిపోతే 600,000 ఎట్లా వచ్చారు అంటే, 40 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అప్పుడు పాత తరం అంతా కూడా నశించిపోయినా కానీ ఈ క్రొత్త తరము మళ్ళీ 600,000 అయ్యారు. దేవుడు చూడండి, 600,000 చంపేశాడు, మళ్ళీ 600,000 రెడీ చేశాడు. మీరు కాకపోతే నాకు జనమే లేరా, ఒకసారి మనం అనుకుంటాం, నేను లేకపోతే అసలు ఈ ఊరికి దిక్కు ఏంటండి సువార్త ప్రకటించడానికి అన్నట్లుగా మనం అనుకుంటాం. నేను లేకపోతే ఏంటి పరిస్థితి అనుకుంటాం. వాళ్ళు కూడా మా 600,000 లేకపోతే ఏంటని అనుకుంటారు. మీ 600,000 లేకపోతే ఇంకో 600,000. ఇదే విషయాన్ని క్రొత్త నిబంధనలో కూడా చెప్తాడు, మేము అబ్రహాము సంతానం అని మీరేం అనుకోవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు సంతానం కలగజేయగలడని చెప్పేసి అంటాడు బాప్తిసం ఇచ్చే యోహాను. కాబట్టి వాళ్ళ మనకు అదొక మంచి లెసన్ అనమాట. అయితే సంఖ్యాకాండంలో మీరు చూడండి, 1వ అధ్యాయంలో 600,000 ఉన్నారు,
ప్రారంభమైనప్పుడు పుస్తకం, చివరిలో 600,000 ఉన్నారు. అయితే ఈ 600,000 ఈ 600,000 ఒకటి కాదు. ఇదేమో పాత తరమో, ఇదేమో క్రొత్త తరము. ఏమైపోయింది ఈ పాత తరానికి అనేటువంటిది మధ్యలో బుక్ లో చెప్తాడు అనమాట. అరణ్యంలో వాళ్ళు సనుగులు గోనుగులు వాళ్ళ ప్రయాణము, అందులో వాళ్ళందరూ నశించిపోవటము, ఇది పుస్తకం. ఓకేనా? ఓకే, మీకేం ప్రశ్న లేకపోతే ఒక చార్ట్ వేస్తాను, వేసుకోండి, బాగా గుర్తు పెట్టుకోవాలి, బట్టి కూడా పట్టాల్సి ఉంటుంది. ఇది మీరు ఇజ్రాయేలీలు క్యాంప్ ఎలాగ దిగాలి అనేటువంటిది, గుడారము చుట్టూ ఇజ్రాయేలీలు దిగవలసిన విధానం, వాళ్ళ క్యాంప్ ఎట్లా దిగాలి అనేటువంటిది అనమాట. ఇది ప్రత్యక్ష గుడారం అనుకోండి. ప్రత్యక్ష గుడారం అంటే మీరు దిక్కులు, ఇది ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర, ఉత్తరము. ఉత్తరం దిగాల్సినటువంటి గోత్రాలు ఏమిటంటే నఫ్తాలి, ఆషేరు, దాను. ఇది దక్షిణం. దక్షిణం దిగాల్సినటువంటి దిక్కులు రాసుకోండి, రూబేను, షిమ్యోను, గాదు. పడమర దిగవలసినటువంటి దిక్కులు రాసుకోండి, బెన్యామీను, మనస్సే, ఎఫ్రాయిము. తూర్పున దిగవలసినటువంటి గోత్రాలు యూదా, ఇస్సాకారు, జెబులోను. ప్రత్యక్ష గుడారము మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారానికి నలుదిక్కులా కూడా వాళ్ళు దిగవలసినటువంటి అవసరం ఉంటుంది. దిగేటప్పుడు నేను ముందొచ్చాను, ఈ వైపు కోరుకున్నాను అని చెప్పేసి వాళ్ళు అక్కడ పోటీ పట్టడానికి లేదు. ఉత్తరం వైపు 3 గోత్రాలు, దక్షిణం వైపు 3 గోత్రాలు, పడమర వైపు 3 గోత్రాలు, తూర్పు వైపు 3 గోత్రాలు మొత్తము. మీకు ఎవరికైనా ఒక ప్రశ్న రావచ్చు, ఈ గోత్రాలన్నిటిలో లేవీ గోత్రం లేదు కదా అని చెప్పేసి. ఈ లేవీ గోత్రం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ ప్రత్యక్ష గుడారం ఉంటుంది కదా, ఈ గుడారం దగ్గర ఉంటుంది అనమాట లేవీ గోత్రం, ఇక్కడ సేవ చేయటానికి దాంతోపాటు. ఓకేనా? ఇప్పుడు 2వ చార్ట్ వేస్తాను. అంటే ఇప్పుడు వాళ్ళు అరణ్య ప్రయాణంలో ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఇంకో చోట నుంచి ఇంకో చోటకి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మధ్యలో ప్రత్యక్ష గుడారం వేయటము, ప్రత్యక్ష గుడారానికి దిక్కులను బట్టి వాళ్ళు దిగటము, ఇది 2వది. ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారనుకోండి, ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ముందెవరు నడవాలి, వెనకాల ఎవరు నడవాలి? ప్రయాణం వాళ్ళు చేస్తూ ఉన్నారనుకోండి, ప్రయాణం చేసేటప్పుడు ముందెవరు వెనకెవరు? గమనించండి, గోత్రములు నడవవలసిన క్రమము, నడవలసిన విధానం. అంటే ఉదాహరణకు ఈ దిక్కుకు వెళ్తున్నారనుకోండి, యారో బాగా గమనించండి, ఈ దిక్కుకు వాళ్ళు వెళ్తున్నారు. ఈ దిక్కుకు వెళ్ళేటప్పుడు ముందు మందస్సం ఉంటుంది, మందస్సం వెనకాల యూదా గోత్రము, ఇస్సాకారు, జెబులోను, దాని వెనకాల మందస్థం యొక్క సామాగ్రి ఇది గెర్షోము, మొరారీలు, వీళ్ళు పట్టుకొని రావాలన్నమాట. దీని వెనకాల రూబేనీయులు, షిమ్యోనీయులు, గాదీయులు వీళ్ళుంటారు. దీని వెనకాల మరలా మందస్థం యొక్క ఉపకరణాలు ఇది కహతీయులకు ఇచ్చాడు, వీళ్ళు తీసుకొని రావాల్సి ఉంటుంది. దీని వెనకాల ఎఫ్రాయిము, మనాసే, బెన్యామీను వీళ్ళు రావాలి. వీళ్ళ వెనకాల దాను, ఆషేరు, నఫ్తాలి. ఇక ఎప్పుడు వాళ్ళు క్యాంపు బయలుదేరినా కానీ ప్రయాణం అవుతున్నారంటే ఇదే ఆర్డర్ అనమాట. ముందు వాళ్ళకి అన్నింటికంటే ముందు మందస్సం ఉండాలి, దేవుని మందస్సం భుజాల మీద పెట్టుకొని ముందు మందస్సం మోస్తూ ఉండాలి. ముందు మందస్సం మోస్తూ ఉండగానే ఇక్కడ నేను ఒక్క విషయం మీకు చూపిస్తాను. ముందు మందస్సం మోస్తూ ఉండాలి. ముందు మందస్సం మోసేటప్పుడు ఆ మందస్సం వెనకాల తూర్పు దిక్కులో ఉన్నటువంటి వాళ్ళు బయలుదేరతారు. దాని వెనకాల దాని సామాగ్రి అంతా వచ్చేస్తుంది. దాని వెనకాల రూబేనీయులు, షిమ్యోను అంటే దక్షిణం వైపు వాళ్ళు వచ్చేస్తారు. దాని వెనకాల ఉపకరణాలు ఉంటాయి. ఉపకరణాల వెనకాల మీరు గమనించినట్లయితే ఎఫ్రాయిము, మనషే అంటే పడమర వైపు ఉన్న వాళ్ళు వచ్చేస్తారు.
ఇక ఫైనల్ గా ఉత్తరం వైపు అంటే ఇట్లా తిరిగిద్ది అన్నమాట. ఇది ఆర్డర్ 1, 2, 3, ఇది 4. మందసం బయలుదేరిన తర్వాత తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఇది ఇట్లా కదిలిద్ది మొత్తం. అంటే మీరు గమనించండి, ఇది కొన్ని లక్షల మంది, ఒక 25-30 లక్షల మంది ముందు వీళ్ళు కదులుతారు, వీళ్ళు కదిలిన తర్వాత వీళ్ళు 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 అట్లా అట్లా ఇట్లా ఇట్లా కదిలి ముందుకెళ్తూ ఉంటుంది అన్నమాట. అంతేగాని మేము ముందెళ్తాము, వాళ్ళు నాకు ఫ్రెండ్స్, నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తా, మా ఇంట్లో వాళ్ళం వెళ్ళానకాలు వెళ్తాము, ఇదంతా కుదరదు. దేవుడు ఏ ఆర్డర్ ఇచ్చాడో ఆ ఆర్డర్ చొప్పున వెళ్లాల్సిందే. ఉదాహరణకి ఇక్కడ ఎవరో యోధా గోత్రంలో వాళ్ళు ఉన్నారనుకోండి, నాకు ఇందులో ఫ్రెండ్ ఉన్నాడు, నేను వీళ్ళతో పాటు కలిసి నడుస్తానంటే కుదరదు. నేను వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు వేసుకుంటానంటే కుదరదు. టెంట్ దిగేటప్పుడు ఎక్కడ వాళ్ళని అక్కడ దిగమన్నాడో అట్లా వాళ్ళు దిగాల్సిందే. రెండు చార్ట్లు మనం వేసాం, ఒకటి క్యాంప్ ఎలా దిగాలి అనేటువంటి చార్టు, రెండోది వాళ్ళు ఎట్లా నడిచి ముందుకెళ్ళాలి అనేటువంటి వాళ్ళ మార్చింగ్ ఆర్డర్. ఇందులో మీకు డౌట్ రావచ్చు, ఈ గోత్రాల్లో మళ్ళీ మాకు లేవి గోత్రం కనబడలేదని. లేవి 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 యాజకులు కాబట్టి ఇందులో చేర్చలేదు కదండి. ఇదిగో ఆల్రెడీ వచ్చారు, మందసం మోసేవాళ్ళు లేవీలే, సామాను మోసేవాళ్ళు లేవీలే, ఉపకరణాలు మోసేవాళ్ళు లేవీలే, వచ్చేసారు వాళ్ళు. విడిగా కనబడలేదు, మధ్యలో వచ్చేసారు. కహాతీలు, గెర్షమ్మీలు, మొరారీలు అన్నాం కదా, వీళ్ళందరూ లేవీలే.